బాలయ్య మాస్ వార్నింగ్ గుంటూరు జిల్లా తెనాల్లో ఎన్టీఆర్ సర్జయంత్యోత్సవాల్లో భాగంగా ఈ సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరికి నెక్స్ట్ నాగిరెడ్డి కొడుకు విశ్వనాథ్ రెడ్డి గారికి ఎన్టీఆర్ పురస్కారాలు ఇచ్చారు. ఆ విధంగా మాట్లాడుతూ ఎన్టీఆర్ లేనిదే అసలు మన తెలుగు భాష లేదు అని ఎన్టీఆర్ గురించి చాలా గొప్పగా చెప్పారు సావిత్రి. ఎన్టీఆర్ కూడా ఒకసారి బాలకృష్ణ ఏం మాట్లాడాడో చూద్దాం. అదే దగ్గర నరసింహపేట అనుకుంటా ఏదో మనం మా ఏదో మా పాట వేస్తుంటే అనే పెద్ద ప్రొఫెషనే పేర్లు తీయను. ఎందుకంటే పేరు ఎస్ తీయదగ్గ మనిషి స్థాయి దిగదార్చుకున్నాడు పేరు తీయను. బాలకృష్ణ పాట ఆలకార్యకర్తకి బాలకృష్ణ పాట వేస్తారండి అన్నాడు. ఇక అంతకంటే ఇక మూర్ఖుడు ఎవరు ఉంటారా? ఎంత రాజా ప్రజా ఏం చేస్తావు? జాగ్రత్త హెచ్చరిస్తున్నావు. మీ పరిధిలో మీరు ఉండండి. ఏది ఏది మేము అనుకోట్లా. ఇప్పుడు సినిమా అందరు చూస్తారని భాష కానీ ఏదైనా మా అన్ని పార్టీల వాళ్ళు అన్ని సినిమా కులాల వాళ్ళు అందరు చూస్తున్నారని నా సినిమాలు. నా సినిమాలు కాదు మా అందరూ చూస్తుంది. మా సినిమా సినిమా బాగుంటే చూస్తారా? సినిమా బాగుంటే ఎందుకు చూస్తారు మీరు? సో ఏదో జరిగింది జాగ్రత్తను హెచ్చరిస్తున్నాను. ఏంటి ఫ్యాన్స్ ఎమ్మెల్యే ఇంకా ఒక చిటికేస్తే చాలు జాగ్రత్తగా ఉండు. చదివే పెద్ద చదువు చదివే ప్రజా సేవ చేస్తున్నాను చేసుకో. ఒకసారి నేను మూడో కన్ను తెరిచాను జాగ్రత్త. గొప్పవైతే నువ్వు తెలుగుదేశం పార్టీలో ఉన్నావు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నువ్వు గొప్పవాడి. మాకేంటి నీ నువ్వు మాకు వార్నింగ్ ఇచ్చేదండి? మా నియోజకవర్గంలో ఉన్న సమస్యల మీద నువ్వు మాట్లాడేదేంటి? ఇది చాలా తప్పు. ఇది విషయం తెలుసుకోవాలి ముందు. సినిమా యాక్టర్ అయినంత మాత్రాన ఎవరికి గొప్ప కాదు. ఇక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలి. వివరాలు తెలుసుకొని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ ప్రభ కట్టినవాడు కనీసం కోటప్పకొండ తిరణాలకు కూడా తీసుకెళ్లకుండా తాగి తందనాలు అడిగి ప్రభను తీసుకెళ్ళినందుకు అక్కడ చందాలు ఇచ్చిన వాళ్ళు, చందాలు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఇచ్చారు చందాలు. ఆ చందాలతో ప్రభ కట్టాడు. ఆ ప్రభ కట్టి దాన్ని తీసుకువెళ్లకుండా అక్కడే వదిలేసినందుకు వాళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చారు. దాని మీద పిలిచి నేను మందలించడం జరిగింది. దీనికి మీరు స్పందించే కార్యక్రమం చేయటం. మీరెవరు అసలు? మా నియోజకవర్గంలో జరిగిన దానికి మీరు స్పందించి ఈ విధంగా మాట్లాడే మీరెవరు? అది మనం చూసాం కదా, అంటే బాలయ్య మాట్లాడుతూ ఈ ఎన్టీఆర్ గురించి మాట్లాడుతుంటే ఈ లోపల ఎవరో అడిగిన దానికి ఆయన సమాధానం చెప్తూ, అంటే బాలకృష్ణ పాటకి వైసీపీ కార్యకర్త డ్యాన్స్ చేయడం బట్టి ఆయన కొద్ది కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. దానికి కూడా వైసీపీ ఎమ్మెల్యే కూడా ఆయన కూడా దానికి కౌంటర్ ఇచ్చినట్టు కనబడుతోంది. ఒక విధంగా చూస్తూ ఉంటే కనుక ఆయన ఎన్టీఆర్ గురించి చెప్తూ ఎన్టీఆర్ సర్జయంత్యోత్సవాల్లో భాగంగా చెప్తూ కూడా ఈ లోపల ఎవరో కార్యకర్త అడిగిన దానికి బాలకృష్ణ ఆ విధంగా మాట్లాడడం జరిగింది. దీని మీద మనకి మరింత ఇన్ఫర్మేషన్ కరస్పాండెంట్ రాజేష్ అందిస్తారు. రాజేష్ సార్, ఈరోజు చూసుకున్నట్లయితే తెనాల్లో జరిగినటువంటి నందమూరి తారక రామారావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా బాలకృష్ణ అదేవిధంగా సినీ ప్రముఖులు రావడం జరిగింది. వాళ్ళకు కొన్ని అవార్డులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్, నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మీద బాలకృష్ణ చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. నాతో నర్సరావుపేట ఎమ్మెల్యే నాతో పెట్టుకుంటున్నాడు, నా పాటలు తీపిచ్చేస్తావా, నాతో పెట్టుకోకు, నేను మూడో కన్ను తెరిస్తే ఏమైపోతావో ఆలోచించుకో, రాజకీయాలు రాజకీయాలుగా చేయి అంటూ కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ ఒక హీట్ రేపుతున్న పరిస్థితి ఉంది. అసలు ఈ కామెంట్ చేయడానికి ఎందుకు అవకాశం ఉంది అంటే చూస్తే కోటప్పకొండ తిరణాల సందర్భంగా, ఏదైతే శివరాత్రి సందర్భంగా రామిరెడ్డిపేటలో భాస్కర్ రెడ్డి అనే వ్యక్తి ఒక ప్రభను ఏర్పాటు చేశారు. ఈ ప్రభ ఆ ఏరియాలో భాస్కర్ రెడ్డితో పాటు ఆ ఏరియా ఉన్నటువంటి యువకులందరూ కూడా కలిసి పార్టీలకు అతీతంగా కూడా మొత్తం కూడా ఈ ప్రభను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఎక్కువ మంది యువకులు ఉండటంతో వారందరూ కూడా అక్కడ బాలకృష్ణ పాటలు ప్లే చేయాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా డిమాండ్ చేయడంతో అక్కడ బాలకృష్ణ పాటలు ప్లే చేశారు. అదేవిధంగా అక్కడ ఏదైతే ఆ పాటలు ప్లే చేసినప్పుడు భాస్కర్ రెడ్డితో పాటు మిగిలిన యువకులందరూ కూడా అక్కడ డ్యాన్స్ వేసిన పరిస్థితి ఉంది. అయితే భాస్కర్ రెడ్డి ఈ పాటలు వేయించాడంటూ ఎవరైతే అతను ప్రధానంగా వైసీపీకి ప్రధాన అనుచరుడుగా ఉన్నారు, గోపిరెడ్డి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి భాస్కర్ రెడ్డి ఈ పాటలు వేయించాడని చెప్పారు, కాబట్టి ఆయన
భాస్కర్ రెడ్డిని మందలించాడు అనేది అక్కడ ఉన్నటువంటి సమాచారం. ఆ మందలించడంతో, భాస్కర్ రెడ్డిని మందలించడంతో, భాస్కర్ రెడ్డి మనస్తాపానికి గురయ్యి వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకువెళ్ళి ఏదైతే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ఇంటి ముందు కిరోసిన్ పోసుకొని సూసైడ్ అటెంప్ట్ చేయబోయాడు, పోలీసులు అక్కడి నుంచి అతను తరలించి పంపించేశారు అంటూ కూడా పెద్ద ఎత్తున రెండు మూడు రోజుల నుంచి కూడా పేపర్లో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ రోజు బాలకృష్ణ శత జయంతి ఉత్సవాలకు వచ్చిన సందర్భంగా బాలకృష్ణానికి ఈ విషయాన్ని గుర్తు చేసిన పరిస్థితి ఉంది. దీని మీద బాలకృష్ణ స్పందిస్తూ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చాడు, రాజకీయాలు రాజకీయాలుగా చేద్దాం, సినిమాలతో ముడిపెట్టవద్దు, ఫ్యాన్స్ అనేది వేరు, రాజకీయం వేరు అంటూ కూడా కామెంట్ చేసినటువంటి పరిస్థితి. గతంలో చూసుకున్నట్లయితే కడప జిల్లాకు సంబంధించినటువంటి బాలకృష్ణ యూత్ అసోసియేషన్ బాలకృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటూ కూడా పెద్ద ఎత్తున కూడా రాజకీయాల్లో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన పరిస్థితి. ఎప్పుడు కూడా ఆ అంశాన్ని జగన్మోహన్ రెడ్డి కూడా ఖండించిన పరిస్థితి లేదు. మరోవైపు రాజకీయాల్లో వేరు, సినిమాలు వేరు అంటూ బాలకృష్ణ చెప్పిన దాన్ని చూసుకున్నట్లయితే చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఆయనకు పెద్ద ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్, ఎక్కడ ఆయన సభలు పెట్టినా కూడా లక్షల్లో కూడా జనం రావడం జరిగింది. కానీ ఆయన ఆయన పార్టీని ఫామ్ ఆయన గెలిచిన స్థానాలు చూసుకున్నట్లయితే అతి తక్కువ. అదేవిధంగా పవన్ కళ్యాణ్ సభలకు ఇప్పుడు కానీ గతంలో కానీ ఆయన సభలు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున కూడా లక్షల్లో కూడా ఆ ఏరియా అంతా కూడా కిక్కిరిసేపోయే జనం వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఓటింగ్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఉంటది. రాజకీయాలు వేరు, సినిమా ఫాలోయింగ్ వేరు. కాబట్టి రాజకీయాలను వీటితో ముడిపెట్టవద్దు అనేది ఈరోజు బాలకృష్ణ ఇండైరెక్ట్ గా కాదు డైరెక్ట్ గానే ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని హెచ్చరించాడు. మరోవైపు శ్రీనివాసరెడ్డి పేరు ఉచ్చరించడం కూడా నాకు ఇష్టం లేదు, అతను అతని స్థాయిని దిగదార్చుకున్నాడనే కామెంట్స్ అయితే ఈరోజు బాలకృష్ణ చేసినటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ రాజేష్.